వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారమంతా వెయిట్ లాస్ డైట్ లో మిడిల్ ఏజ్ మెన్ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో మిడిల్ ఏజ్ మెన్ లో వెయిట్ లాస్ కోసం ఈ వారమంతా మాట్లాడుకుంటున్నాం. అయితే సో ఈ ఏజ్ లో ఎక్కువగా వర్కింగ్ మెన్ నే ఉంటారు అండ్ వాళ్ళు బయట తింటారు లేదంటే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇలా బయట తినటం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యా మీరు అన్నట్టుగా ఎక్కువ మంది ఇదర్ బాక్స్ తీసుకెళ్తారు లేదంటే బయటే లంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు స్పెసిఫిక్లీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు లంచ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ టైంలో కూడా క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూజువలీ వెయిట్ లాస్ అనగానే క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది ఇంట్లో తినే మీల్స్ వరకే పరిమితం చేస్తారు. బయట తినేటప్పుడు కంట్రోల్ లేకుండా ఏ క్వాంటిటీ అయినా సరే తీసుకుంటూ ఉంటారు. సో క్వాంటిటీ రెస్ట్రిక్షన్ అనేది తప్పనిసరిగా చూసుకోవాలి లంచ్ టైంలో కానీ బయట తినేటప్పుడు కానీ. యూజువల్లీ బయట తినేటప్పుడు వీలుంటే ఏదైనా ఇంటి దగ్గర నుంచి కూడా ఒక చిన్న బాక్స్ తీసుకెళ్ళడం, ఏదైనా సలాడ్ లాంటిది ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసి తీసుకెళ్ళడం కానీ, మీల్ తర్వాత తీసుకోవటానికి ఏదైనా ఫ్రూట్ తీసుకెళ్ళడం కానీ ఇట్లాంటివి కొన్ని తీసుకోవచ్చు. ప్లస్ లంచ్లో తప్పనిసరిగా కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రతిరోజు బయట తినడం అంటే బయట తినాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ ఫ్రైడ్ కర్రీస్ అనేవి తగ్గించుకొని దాల్ లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అట్లాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ వీలున్నంత తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బెటర్. పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, బట్ బయట కుక్ చేసినటువంటి నాన్ వెజ్ ఏంటంటే ఒకటి సేఫ్టీ కన్సర్న్ ఉంటుంది, ఇంకొకసారి దాంట్లో ఏమైనా యాడిటివ్స్ కానీ ఫుడ్ కలరింగ్స్ కానీ వేయడం జరుగుతుంది, ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేయడం జరుగుతుంది, ఆర్ మసాలాస్ ఎక్కువ ఉండటం కానీ, ఇట్లా వీటన్నిటి వలన మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది కష్టమవుతుంది. అట్లాగే అదర్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాల్స్ లాంటివి వేడిగా ఉండేటువంటి అంటే బయట ఎప్పుడు తినాల్సి వచ్చినా సరే వేడిగా ఉండేటువంటి ఫుడ్ చూస్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయట తిన్నట్టయితే వైట్ రైస్ తీసుకుంటారు కాబట్టి క్వాంటిటీ చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. ఆల్టర్నేటివ్గా ఏదైనా మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ అంటే మల్టీగ్రెయిన్ రోటీస్ కానీ లేదా మిల్లెట్ రోటీస్ కానీ జొన్న రొట్టె కానీ ఇట్లాంటి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నప్పుడు అలాంటివి చూస్ చేసుకోవాలి. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేటైతే కనుక కొంచెము కూరలు ఆయిల్ తక్కువ వేసి ఉప్పు కారం తక్కువ వేసి వండినటువంటి కూరలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మాక్సిమం కర్డ్ కానీ బటర్మిల్క్ కానీ తీసుకునే వాళ్ళైతే కనుక లాస్ట్లో ఒక గ్లాస్ ఆఫ్ బటర్మిల్క్ కొంచెం లిక్విడీగా అంటే వాటరీగా ఉన్నటువంటి బటర్మిల్క్ కూడా తీసుకున్నట్టయితే మనకి లంచ్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నా కానీ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఓకే, సో అలానే టైమింగ్స్ అనేవి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి? మెయిన్లీ ఏంటంటే లంచ్ టైం మారే కొద్దీ అంటే లంచ్ టైం ఇంకా బాగా లేట్ అయ్యే కొద్దీ కూడా ఆకలి పెరుగుతుంది కాబట్టి టైం టు టైం లంచ్ తీసుకోకపోతే మనకు ఆ ఎక్సెసివ్ హంగర్ తోటి ఎక్కువ క్వాంటిటీలో అంటే ఆకలి తీయడానికి కాకుండా అసలు తెలియకుండానే ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవటము ఆ క్యాలరీస్ ఎక్సెస్ అయిపోవడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు టైమింగ్స్ మారిపోవటం మూలాన కూడా కొంత అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో టైం టు టైం మీల్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక అలా టైమింగ్ అనేది మెయింటైన్ చేయటం అంటే లంచ్ టైం స్పెసిఫిక్గా మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే లంచ్ అనేది ఒకటే హెవీ మీల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కాంపనెంట్స్ రెగ్యులర్గా ఒక టైంలో 8:30 ఆ టైంలో 1:00 ఆ టైంలో తీసుకోవడం, అప్పుడు కేవలం 10 నిమిషాలే టైం ఉంటుంది అనుకుంటే తక్కువ క్వాంటిటీలో కొంత రైస్ కానీ రోటీ కానీ కర్రీతోటో దాల్తో ఆ టైంలో తీసుకోవడము, ఇక బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ ఇట్లాంటివి ఏంటంటే ఒక 1-2 hours తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రీ టైం వచ్చినప్పుడు ఆ టైంలో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది లంచ్ తీసుకోవడము. ఇలా చేస్తే కూడా మనకు కొంత క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది ఉండేలాగా చూసుకోవచ్చు. అట్లాగే జనరలీ ఎక్కువసేపు ఆకలితో ఉండటం అనేది అవాయిడ్ చేస్తాం కాబట్టి క్యాలరీస్ రెగ్యులేట్ చేసుకోవడం తేలికవుతుంది అండ్ ఎసిడిటీ వచ్చేటువంటి అవకాశాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఓకే లహరి, మిడిల్ ఏజ్ మెన్ వెయిట్ లాస్ కోసం లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? మిడిల్ ఏజ్ మెన్ వెయిట్ లాస్ కోసం లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం క్యారెట్ లెమన్ రైస్, పనీర్ గ్రీన్ పీస్ కర్రీ. మంగళవారం జొన్న రోటి, టొమాటో ఎగ్ కర్రీ. బుధవారం ముల్లంగి పుదీనా రైస్,
మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, గురువారం రాగి రోటీ కాబూలీ శనగల మసాలా, శుక్రవారం క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కాలీఫ్లవర్ బటానీ కూర, శనివారం మసూర్ కీన్వా కిచిడి క్యాబేజ్ కర్రీ, ఆదివారం ఫ్లాక్సీడ్ రోటీ పాలకూర చికెన్. మిడిల్ ఏజ్ మీన్ వెయిట్ లాస్ కోసం లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు. ఇవాళ మనం మసూర్ కీన్వా కిచిడి క్యాబేజ్ కర్రీ ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మసూర్ కీన్వా కిచిడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు అంటే ఇప్పుడు చూద్దాం. మసూర్ కీన్వా కిచిడికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మసూర్ దాల్, కీన్వా అండ్ అదర్ వెజిటబుల్స్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు అంటే తెలియచేస్తారా? వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు క్యాలరీ కంట్రోల్ అట్లాగే హై న్యూట్రియంట్ డెన్సిటీ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవడం రెండు చాలా ఇంపార్టెంట్. హై న్యూట్రియంట్ డెన్సిటీ అంటే క్యాలరీస్ తక్కువగాను ఫైబర్ కంటెంట్ అట్లాగే విటమిన్స్ మినరల్స్ ఎక్కువగాను ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కీన్వా వచ్చేసి దీంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మిగతా గ్రెయిన్స్తో కంపేర్ చేసినప్పుడు. ప్లస్ దీంట్లో ఇది కూడా సీరియల్ గ్రెయిన్ లాంటివే కాబట్టి రైస్ లాగా గోధుమ లాగా దీంట్లో కూడా మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ మనం లంచ్లో తీసుకునేటువంటి ఫుడ్ మనకి ఎనర్జీ కాంట్రిబ్యూట్ చేయాలి కదా. సో ఆ ఎనర్జీ కాంట్రిబ్యూషన్కి కూడా మనకి కీన్వా ఉపయోగపడుతుంది. కీన్వాలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అట్లాగే మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, రకరకాల బి వైటమిన్స్ ఉంటాయన్నమాట. కొన్ని రకాల డెఫిషియన్సీ డిసీజెస్ రాకుండా అవాయిడ్ చేసేందుకు కూడా రెగ్యులర్గా డైట్లో ఈ మల్టిపుల్ గ్రెయిన్స్ కీన్వా కానీ బార్లీ కానీ ఇట్లాంటి గ్రెయిన్స్ రకరకాల గ్రెయిన్స్ చేంజ్ చేస్తే ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఆ రకంగా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇక్కడ మసూర్ దాల్ యూజ్ చేస్తున్నాము. మసూర్ దాల్లో కూడా మిగతా అన్ని రకాల కందిపప్పు పెసరపప్పు ఇట్లాగానే దీంట్లో కూడా ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకి మసూర్ దాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అయితే ఫైబర్తో కలిసినటువంటి కార్బోహైడ్రేట్స్ అట్లాగే మనకి ఇందులో బోత్ ఈ ఫైబర్లో కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉండటం మూలాన గట్ హెల్త్కి ఉపయోగపడుతుంది, అట్లాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచేందుకు ఉపయోగపడుతుంది, ప్లస్ హార్ట్ హెల్దీగా ఉంచేందుకు కూడా మనకి మసూర్ దాల్ ఉపయోగపడుతుంది. ఇక్కడ రకరకాల వెజిటబుల్స్ తీసుకుంటున్నాము, కాలీఫ్లవర్ కానీ క్యారెట్ కానీ బీన్స్ కానీ ఇట్లాంటి వాటన్నిటిలో ఏంటంటే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, క్యాలరీ కంటెంట్ వచ్చి చాలా లిమిటెడ్గా ఉంటుందన్నమాట. సో ఎక్కువ క్వాంటిటీలో ఇలాంటివి ఎప్పుడు చేసుకున్నా సరే వెయిట్ లాస్ కోసం స్పెసిఫిక్గా అంటే మైనర్ మోడరేషన్ లైక్ మైనర్ మోడిఫికేషన్స్ చేసుకుంటే చాలు. మైనర్ మోడిఫికేషన్స్ అంటే ఇక్కడ తీసుకునేటువంటి క్యాలరీస్ ఎక్కువ ఇచ్చేటువంటి పదార్థాల క్వాంటిటీ తక్కువగాను లో క్యాలరీస్ ఉండే వెజిటబుల్స్ ఎక్కువగాను యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఉల్లిపాయ కానీ టొమాటో కానీ క్యారెట్ కానీ కాలీఫ్లవర్ బీన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకుని గ్రెయిన్స్ కానీ లెంటల్స్ కానీ కొంచెం రెగ్యులేట్ చేసి తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెజిటబుల్స్ అన్నిట్లో కూడా ముఖ్యంగా ఏ విటమిన్ కానీ ఫోలేట్ కానీ, ఫోలేట్ అనేది ఒక పర్టికులర్ బి విటమిన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అండ్ వీటిలో వెజిటబుల్స్లో ఏంటంటే కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది. కాకపోతే వెజిటబుల్స్ మనం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి జనరల్లీ వెజిటబుల్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ ఎక్కువ క్వాంటిటీలో కౌంట్ చేయము. బట్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు ప్రోటీన్ సోర్స్ కింద మనం వెజిటబుల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మసూర్ కీన్వా కిచిడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ క్యాబేజ్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్, టొమాటో అలానే బటానీ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియచేస్తారా? క్యాబేజ్ వచ్చి వెజిటబుల్స్లో జనరల్గానే వెజిటబుల్స్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఇంకా క్యాబేజ్లో అయితే ఇంకా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. బట్ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అట్లాగే విటమిన్ కే కూడా క్యాబేజ్లో ఎక్కువ ఉంటుంది, ఫోలేట్ కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఫోలేట్ కూడా మనకి క్యాబేజ్లో లభిస్తుంది. జనరల్లీ క్యాబేజ్ రెగ్యులర్గా డైట్లో తీసుకున్నప్పుడు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ ప్రివెన్షన్కి కానీ ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి స్టడీస్ చూపిస్తున్నాయి. అలాగే రెగ్యులర్గా డైట్లో వెజిటబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయని మనకి స్టడీస్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ లైక్ క్యాబేజ్ కానివ్వండి, ఆనియన్ కానీ, ఆర్ టొమాటోస్, పీస్, వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి జనరలీ ఇది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్స్కి కాంబినేషన్గా ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి బ్లడ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా టొమాటోస్ లో వచ్చేసి టొమాటోస్ లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అట్లాగే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రకంగా బాడీ హైడ్రేషన్ స్టేటస్ కి కూడా టొమాటోస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి అడిషనల్లీ టొమాటోస్ లో లైకోపిన్ అనే ఒక స్పెసిఫిక్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది ఇది కొన్ని రకాల క్యాన్సర్స్ ప్రివెన్షన్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీంతో పాటు టొమాటోస్ లో కూడా మనకి వైటమిన్ ఏ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట సో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండడానికి రకరకాల ఐ రిలేటెడ్ ఇష్యూస్ అవాయిడ్ ప్రివెంట్ చేయడానికి అంటే ఏజ్ పెరిగే కొద్ది మిడిల్ ఏజ్ ఒక సర్టన్ పాయింట్ దాటిన తర్వాత నుంచి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం పెరుగుతూ ఉంటుంది సో ఆ రిస్క్ తగ్గించేందుకు కూడా మనకి టొమాటోలో ఉండేటువంటి రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి సో ఇక్కడ మనం బఠానీ కూడా యూజ్ చేస్తున్నాము ఈ పచ్చి బఠానీల్లో గ్రీన్ గా ఉండేటువంటివి పచ్చి బఠానీల్లో వచ్చి మనకి ఫోలేట్ కంటెంట్ కానీ ఫైబర్ కంటెంట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది దీంట్లో ఉండేటువంటి సాల్యుబుల్ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి గట్ హెల్దీగా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఉల్లిపాయ లేదా ఆనియన్ వచ్చేసి మనం జనరలీ వాల్యూమ్ యాడ్ చేయడానికి యాడ్ చేస్తూ ఉంటాము ఫ్లేవర్ కోసం కానీ వాల్యూమ్ కోసం కానీ ఆనియన్ లో కూడా క్యాలరీ కంటెంట్ చాలా తక్కువగాను వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది ఉల్లిపాయలో ఉండేటువంటి ఎరోమాటిక్ కాంపౌండ్స్ చాలా రకాల క్యాన్సర్స్ ని దూరం ఉంచడానికి అట్లాగే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి సో క్యాబేజ్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ లహరి ప్రమీల ఇలా అడుగుతున్నారు మా బాబుకి 7 ఇయర్స్ క్లాస్ లో అందరికంటే చిన్నగా ఉంటాడు గ్రోత్ బాగుండాలంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి తెలియజేయండి హలో ప్రమీల గారు జనరలీ 7 ఇయర్స్ టు 10 ఇయర్స్ మధ్యలో పిల్లల యాక్టివిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా క్యాలరీ ఇంటేక్ లేనట్టయితే కనుక పిల్లల గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో తప్పనిసరిగా వాళ్ళకి అవసరమైనటువంటి క్యాలరీస్ ని హెల్దీ ఫుడ్ రూపంలో అందించాలి ఒకవేళ హైట్ వెయిట్ రెండూ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్టయితే ఆ క్యాచప్ గ్రోత్ కోసం ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది డైలీ ఎగ్స్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేయటము పనీర్ లాంటి హై క్యాలరీ ఫుడ్స్ కూడా కనీసం వారంలో 2-3 సార్లు ఇవ్వటం నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక వీక్లో 2-3 టైమ్స్ నాన్ వెజ్ ఇంక్లూడ్ చేయటము ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో పెడుతూ ఉంటాం అండ్ తక్కువ తక్కువ క్వాంటిటీలో ఫుడ్ ఎక్కువ సార్లు ఇస్తూ ఉంటాం ఇలాంటివి చేయటం ద్వారా వీటితో పాటుగా తగినంత నిద్ర ఉండేలాగా చూడటం ద్వారా కూడా మీ బాబు గ్రోత్ సరిగ్గా ఉండేలాగా చూడొచ్చు ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మసూర్ కీన్వా కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి సో ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర అలానే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు బీన్స్ వేసుకుందాం సో బీన్స్ లో ఫోలేట్ ఉంటుంది అలానే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీస్ తక్కువగా ఉంటాయి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది
అలానే క్యారెట్ వేసుకుని వేయించుకున్నాం కదా, ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుందాం. సో కాలీఫ్లవర్ లో విటమిన్ కే ఉంటుంది, అలానే ఫైబర్ ఉంటుంది, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్ని కూడా లో క్యాలరీ ఫుడ్ కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు టొమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలానే తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. స్పైసెస్ అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కీన్వా యాడ్ చేసుకుందాం. సో కీన్వాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉడికించిన ఎర్రకందిపప్పును వేసుకుందాం. సో ఎర్రకందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. సో కుక్ అవడానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం. సో మసూర్ కీన్వా కిచ్డీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. అలానే పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మసూర్ కీన్వా కిచ్డీ రెడీ. ఇప్పుడు క్యాబేజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. సో పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, అలానే సోమ్ కూడా యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు మెంతులు యాడ్ చేసుకుందాం. సో అల్లం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలానే క్యాబేజ్ తురుము వేసుకుంటున్నాము. సో క్యాబేజ్ లో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకుందాం. అలానే పచ్చి బఠానీ వేసుకుందాం. బఠానీలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. తగినంత కారం వేసుకుందాం. సో ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాం. అలానే గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. సో స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుందాం. సో కూరకు సరిపడా నీళ్లు వేసుకున్నాం కదా, కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. దానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం. సో క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. సో క్యాబేజ్ కర్రీ రెడీ. మసూర్ కీన్వా కిచడీకి, క్యాబేజ్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. మసూర్ కీన్వా కిచడీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కీన్వా ఒక కప్పు, ఉడికించిన ఎర్రకందిపప్పు ఒక కప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, నూనె కొద్దిగా, కారం ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్, బీన్స్ అరకప్పు, వెల్లుల్లి ఒక టీ స్పూన్, పసుపు కొద్దిగా, జీలకర్ర ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, కరివేపాకు కొద్దిగా, కాలీఫ్లవర్ ఒక కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మసూర్ కీన్వా కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, బీన్స్, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, ఉడికించిన కీన్వా, ఉడికించిన ఎర్రకందిపప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మసూర్ కీన్వా కిచడీ రెడీ. క్యాబేజ్ కర్రీకి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, నూనె కొద్దిగా, జీలకర్ర ఒక టీ స్పూన్, ఆవాలు ఒక టీ స్పూన్, మెంతులు అర టీ స్పూన్, అల్లం ముక్కలు ఒక టీ స్పూన్, సోంపు,
ఒక టీ స్పూన్, పచ్చి బఠానీలు అరకప్పు, ఉప్పు తగినంత, కారం ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యాబేజ్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ తురుము, టొమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, తగినంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి సర్వింగ్ బౌల్ లో తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కర్రీ రెడీ. భాగ్య ఇలా అడుగుతున్నారు, మా పాపకి 17 ఇయర్స్, బ్రేక్ఫాస్ట్ చేయడానికి అసలు ఇష్టపడదు, ఇలా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా తెలియజేయండి. హలో భాగ్య గారు, ఏజ్ ని బట్టి ఒక్కొక్కసారి అపిటైట్ లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా టీనేజర్స్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా అపిటైట్ లేకపోవటం వలన బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు హెల్తీ ఫుడ్ కూడా మిస్ అవడం జరుగుతుంది, కాబట్టి కొన్ని డెఫిషియన్సీ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ ఆడపిల్లల్లో మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ లో ఐరన్ రిచ్ ఫుడ్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే ఈ రిస్క్ తగ్గుతుంది. సో తప్పనిసరిగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అయినటువంటి రాగి కానీ మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ ఎవ్రీడే తీసుకోవటం చేసినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ మసూర్ కీమా కిచడీ. సో ఎర్ర కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే కీమా రైస్ లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక మన సెకండ్ రెసిపీ క్యాబేజ్ కర్రీ. సో క్యాబేజ్ లో విటమిన్ కే ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ లోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ అవడానికి ఉపయోగపడుతుంది. అలానే మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నిట్లో కూడా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఇవి కూడా వెయిట్ లాస్ రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్ డైట్ లో మిడిల్ ఏజ్ మ్యాన్ వెయిట్ లాస్ కోసం లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.